చూడండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని మనం చదవబడిన ఆ మాటలో ఉంది. నిజానికి అక్కడ నీతిమంతుడు అని చెప్పబడింది యేసుక్రీస్తు వారి గురించే. కానీ దేవుని నమ్మిన అబ్రహాం కూడా నీతిమంతుడే అయ్యాడు. అంటే దేవుని నమ్మిన వారు నీతిమంతులుగానే పిలువబడతారు. దేవుని నమ్మి దేవునిలో చనిపోయిన వారు వారి జ్ఞాపకం ఖచ్చితంగా బ్రతుకున్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే చూడండి, చనిపోయాడు అనగానే ఎలా చనిపోయాడు అనేది చాలా ఇంపార్టెంట్. తమ్ముడు వాకింగ్ చెబుతున్నారు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఏంటా మేలు? ఆ మరణదినంలో ఏముంది? ఎలా చనిపోయాడు? అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. నువ్వు ఎలా చనిపోవాలి అనే విషయం తెలుస్తుంది అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే మా తాతయ్య గారు 2 సంవత్సరాలు దేవుళ్ళు ఉన్నారు. అంటే బాప్తిజం పొందిన తర్వాత, బాప్తిజం పొంది 2 సంవత్సరాలు మాత్రమే పరిపూర్ణంగా దేవుళ్ళు ఆయన కొనసాగారు. ఆ 2 సంవత్సరాల ఆశీర్వాదమే ఒక విధంగా చెప్పాలంటే మా తండ్రి గారు దేవుళ్ళలోనికి రావటం. లేకపోతే మా తండ్రిని మేము మార్చలేం కదా. ఇలా బైబిల్లో ఉందని అంటే ఖచ్చితంగా ఉంది బైబిల్లో. ఇదంతా కూడా మనం నేర్చుకోవడానికే దేవుడు ఈ విధంగా మనం సమకూర్చాడు. చూడండి, మనం అజ్ఞానంగా ఉండడానికి వీల్లేదు. దేవుని ప్రజలంటే జ్ఞానవంతులు వాళ్ళు. ఇప్పటికీ చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఎన్నో కనుగొంటారని అంటుంటామే, వాళ్ళంతా యూదులు. వాళ్ళంతా దేవుని ఎరిగిన వారు, యెహోవా దేవుని ఆరాధించేవారు వాళ్ళు. వారు జ్ఞానవంతులు వాళ్ళు. మనం కూడా జ్ఞానవంతులుగానే ఉండాలి. మనం ఎల్లప్పుడూ అజ్ఞానులుగా ఉండడానికి వీల్లేదు. కానీ ఈరోజు మనం ఒక ఆత్మ రక్షించడానికి ఎన్నో అవస్థలు పడుతున్నాం. ఎందుకంటే దేవుడు మనకు ఏర్పరిచిన మార్గాలను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ విడిచిపెట్టి మనకేదో తెలిసినట్టుగా కొన్ని మాటలు చెప్పి ఇక మారడి వ్యక్తిని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. అలా ఎప్పుడు జరగకూడదు. ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. మన ఇంట్లో ఎవరైనా దేవుని ఎరిగిన వారు ఉన్నారంటే వారి ద్వారా దేవుడు మిగతా వారిని కూడా ఆశీర్వదించబోతున్నాడు అన్నమాట. ఎలాగండది అంటే కనుక కొన్ని మాటలు మనం చదువుకోవాలి. ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. ఎందుకు స్పీడ్గా మాట్లాడతానంటే నాకు సమయం లేదు. అరగంట ఉంది కదండి నాకు, ఆయన చెప్పారు కాబట్టి అరగంటే మాట్లాడతాను. చూద్దామండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఏడవ వచనం. విశ్వాసమును బట్టి నోవహు ఎవరండి, అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు, నీతిమంతుడు అయిపోయాడట. దేనిని బట్టి అంటే విశ్వాసమును బట్టిట. అంతవరకు చూడని సంగతులట. వర్షం అంటే తెలియదండి. ఆయన ఉన్న ఆ కాలానికి, ఆదాము కాలం నుంచి ఆ కాలం వరకు కూడా వర్షం అంటే తెలియదు. ఆకాశం నుంచి ఎప్పుడు నీళ్లు పడలేదు. మరి ఎలాగండి ఈ చెట్లు మొక్కలు మొలిచి బ్రతికేవంటే భూమి మీద నుంచి ఆవిరొచ్చేదట. ఆ చెమ్మ పైకొచ్చి ఈ మొక్కలని చెట్లని బ్రతికించేదన్నమాట. వర్షం లేదు, నదులు మాత్రం ప్రవహిస్తున్నాయి. అది తెలుసు మనకు, జీవజాతులు బ్రతకడానికి, నరులు బ్రతకడానికి నదులు మాత్రం ప్రవహిస్తున్నాయి. ఆకాశం నుంచి వర్షం పడలేదు. అది వరకు ఎన్నడూ చూడలేదు ఆయన. కానీ దేవుడు చెప్పారు వర్షం పడుతుంది. ఎంత వర్షం? ప్రపంచం నాశనం అయిపోయేంత. మరేం చేయాలి? ఓడ కట్టుకో. ఎంత పెద్దోడ? 3 అంతస్తుల ఓడ. జంతువుల్లోనూ, పశువుల్లోనూ, పక్షుల్లోనూ అన్నీ కూడా జతలు జతలుగా రావాలి ఇప్పుడు దాంట్లోనికి. భూమి మీద ఎంతవరకు సజీవంగా కనబడుతున్న ప్రతీది కూడా ఒకనాడు నోవహు కాపాడిందే. ఆయన నమ్మాడు దేవుణ్ణి. అందుకే ఆయన ఎవరో తెలుసా? నీతిమంతుడు. ఆ మాటకి ఆయన విధేయత చూపించారు. నోవహు గారు దేవుని మాటకి ఏం చేశారు? మళ్ళీ చెప్పండి, మీకు ఎలా తెలుసు? నేను ఏదో అన్నాను అనుకోండి, మీకు ఎలా తెలుసు? ఆయన చెప్పారు, వాడ కట్టాడు కనుక. అంతేనా విధేయత అనే మాటకు అర్థం ఏంటి? మాట ప్రకారం చేయటమే కదా. అందుకే ఆయన దేవుడు ఏమని పిలుస్తున్నారో చూడండి,
నిజానికి ఆయనలోని విధేయతను దేవుడు గుర్తించి చెప్తున్న మాటది ఆదికాండం 7వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక ఆగండి. ఈయనొక్కడే నీతిమంతుడట ఆ తరానికి. ఇక ఏ మనిషి కూడా నీతిమంతుడు లేడు. మనుషులు ఉన్నారు, దేవుని ఎరిగిన వారు ఉండొచ్చేమో, కానీ ఈయనలాగా నీతిగా ప్రవర్తించేవారు లేరు. దేవుని ఎరగడం గొప్ప కాదు, దేవుని నిన్ను ఎరగడం గొప్ప. దేవుని నిన్ను ఎరిగి నిన్నెప్పుడు ఆయన తెలుసుకుంటాడంటే నువ్వు ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు. చాలామంది ఉన్నారు భక్తి పరులు, దేవుని నమ్ముకున్నవారు, ఎవరికి ఉపయోగం ఉండరు. కావాలంటే తెలుసుకోండి, మీరు ఎవరికి ఉపయోగం ఉండరు, వారి వల్ల ఇంకెవరు మారరు. అలా కాదు, నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడిగా జీవించాలి. నీ నమ్మిక వెనుకున్న తరాలకు ఆదర్శప్రాయం అవ్వాలి. అది నమ్మడం అంటే, అలా నమ్మి కనుక నువ్వు అలా సేవిస్తే కనుక దేవుణ్ణి నీ తరతరాల ఆశీర్వాదం ఉంటుందంతే. చూడండి ఇక్కడ చెబుతున్న మాట, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఏమిట చూచి తిని. ఎప్పుడు నీతిమంతుడు? వాడింకప్పటికి ఇంకా కట్టలేదు. వాడ కట్టాలని దేవుడు చెప్పారు. ఆ తర్వాత ఉంటున్న మాట, నువ్వు నీతిమంతుడు. ఎందుకని? వాడ కడతావు, నువ్వు విధేయత చూపిస్తావు నాకు, అందుకు నువ్వు నీతిమంతుడు. గనుక చూడండి, నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. ఎవరు నీతిమంతుడు? నోవహు కుమారులు, భార్య నోవహే నీతిమంతుడు ఉందండి అక్కడ. కానీ ఆ కుటుంబాన్ని ఇచ్చారు ఆయనకి. అంటే నీతిమంతుడికి కుటుంబం కూడా గిఫ్ట్గా ఇవ్వబడద్దు అన్నమాట. అంతే కదండి. ఇంకో వ్యక్తిని చూపిస్తాను రండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. మరి ఆయన సుధమ గుమర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడుకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి, ఎవరండి నీతిమంతుడు? లోతు. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఈ నీతిమంతుడు కదండి. నావగారికి ఒక భార్య, ముగ్గురు కుమారులు. ముగ్గురు మొత్తం ఎంతమంది? నావహు గారికి ఎంతమంది? 7 అంతే కదా, 1+7. లోతుగారి కుటుంబం తెలుసా మీకు? లోతుగారు, లోతుగారి భార్య, ఇద్దరు కుమార్తెలు. కుమారులు కూడా ఉన్నారని చరిత్రకారులు చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ కుమారులను కూడా పిలవడానికి వెళ్ళాడు ఆయన. పోనీ ఇద్దరు కుమారులు అనుకుందాం, ఎంతమంది? 7 అండి, 6 కదండి. ఇద్దరు అల్లుళ్ళు నిశ్చితార్థం అయిపోయి ఉన్నారు, వాళ్ళని కూడా కలపండి, 8 కుమారులు ఇద్దరే అనుకున్నాం. ఎక్కువ మంది ఉండొచ్చు, మనకు తెలియదు. ఒక విధంగా చూడండి, 2 ఫ్యామిలీలు ఒకటే. అక్కడ నోవహు నీతిమంతుడు, ఇక్కడ లోతు నీతిమంతుడు. ఆ నీతిమంతుని బట్టి 1+7, 7 రక్షించబడ్డారు. ఈ నీతిమంతుని బట్టి 1+8, ఎంతమంది రక్షించబడాలి? అమ్మా ఎంతమంది రక్షించబడాలి? పోనీ ఎంతమంది రక్షించబడ్డారు? అది రక్షణ అంటారా? ఆ ఒక్కడే రక్షించబడ్డాడు. కారణం ఏంటి? అయితే మనం నోవహులాగా అన్న నీతిమంతులై ఉన్నాం, లేదా లోతులాగా అన్న నీతిమంతులై ఉన్నాం, ఆ రెండిటికి తేడా ఏంటి? నోవహు నీతిమంతత్వం ఆయన కుటుంబాన్ని కాపాడగలిగింది. లోతు నీతిమంతుడే కానీ తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు. కారణం ఏంటి అనేది ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రేమినవరాలు భక్తిగా బ్రతకడం అంటే చాలామంది ఉన్నారు భక్తిపరులు. ఎవరిని భక్తిపరుడు కాదంటే ఎవరు ఊరుకుంటారు? కానీ భక్తిపరునికి ఒక చిహ్నం, ఒక ముద్ర ఉంది. నీతిమంతుడికి ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్ర నువ్వు కోల్పోయావేమో చూసుకోవాలంటున్నాడు దేవుడు.
పౌలు గారు అంటారు నేను క్రీస్తు ముద్ర ధరించాను అంటాడు అని. ఏంటో మరి ముద్ర, ముద్ర ధరించాను నేను అంటాడు. నాహో గారు నీతి ముద్ర ధరించాడు ఆయన. లోతు గారికి ఉన్నా కానీ ఆ ముద్ర ఆయనకి కొంచెం వ్యత్యాసం ఉంది. భక్తి మీకు ఉంది నాకు ఉంది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది, కానీ ఒక్కొక్కరికి వ్యత్యాసం ఉంది. ఉందా లేదా? అందరూ ఒకే త్రావులో వెళ్తున్నాం, అందరూ ఒకే త్రాడు మీద నడుస్తున్నాం, వ్యత్యాసం ఉందా లేదా? ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి భక్తిలో ఉన్నాం అన్నది అసలు పాయింటే కాదు, కానీ కొన్ని సంవత్సరాలైనా ఎలా ఉన్నావు, భక్తిలో ఎలా ఉన్నావు, దీని మీదే నీవు, నీ కుటుంబము, నీ భక్తి జీవితము, నీ నిత్య జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. ఎలా ఉన్నావు, ఎంతకాలం ఉన్నావు కాదు, ఎలా ఉన్నావు. అలా ఉండి ఎక్కువ కాలం ఉంటే మరీ ధన్యత. మా తాతయ్య గారు 2 సంవత్సరాలే ఉన్నారు భక్తిలో. ఆయన జ్ఞాపకం చేసుకున్నాం, మేము మర్చిపోయి జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు మాత్రం జ్ఞాపకం చేసుకున్నారు ఆయన్ని. ఎందుకంటే ఆయన ఆ 2 సంవత్సరాల భక్తి జీవితం కళ్ళారా మేము చూసాం. ఆయనకి ఈ లోక సంబంధమైన వాటికి సంబంధించిన కీర్తనలు తప్ప, అంటే మిగతా ఆయన పూజలు చేసేవాడు ఆయన, ఆ పాటలు తప్ప ఇంకేం తెలియవు ఆయనకి. కానీ మేము చెప్పిన మాటలో ఆయన విన్న వాక్యంలోనివో పాటల్లోనివో కొన్ని మాటలు తీసుకుని ఆ పాటలు మార్చడం ప్రారంభించాడు. కానీ అప్పటికీ ఇంకా మాకు అర్థం కాలేదు, కనీసం కొన్ని పాటలన్నా రాసుకుందాం మేము. ఆ కీర్తనలు ఈ కీర్తనలు అయిపోయినాయి, దాసు కీర్తనలు యేసు కీర్తన కింద మార్చేసాడు ఆయన. ఆయన ఎక్కువగా ఆ దాసు గారి కీర్తనలు పాడుతుండేవాడు చెరసాల్లో ఉన్నప్పుడు. ఇవి ఏంటివి? ఆ దాస్ కీర్తనలు పాడుతుండేవాడు. నీకోసమే చేశానయ్యా, నన్ను చెరసాల్లో వేశారయ్యా అయ్యా అంటూ పాడే ఆ కీర్తనల్ని యేసుక్రీస్తు కోసం పాడేవాడిని. చాలా అద్భుతమైన ఆ రాగము నాకు రాదు, ఆ పాట నేను పాడలేను ఇప్పుడు, కానీ మిస్ అయిపోయాం రాసుకోలేక. మళ్ళీ మా నాన్నగారు కొన్ని ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు, కొంతవరకు రికార్డింగ్ చేసాం, కొన్ని ఉండిపోయినాయి, అవి కూడా త్వరగా రికార్డింగ్ చేయాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే వారి హృదయాల్లో దేవుడు ముద్రించారండి అది. చూడండి, మన భక్తి కూడా ఎలా ఉంది, ఖచ్చితంగా దేవుడు కోరుకునే విధంగా ఉండాలి. అసలు ఎలా ఇది సాధ్యం నాహు గారికి? ఏమండి, నీవు నా ఎదుట నీతిమంతుడు ఈ తరము వారిలో, కాబట్టి గనుక నీ కుటుంబం కూడా రక్షించబడుతుంది అంటున్నాడు ఆయన. ఒక విషయం చెప్పమంటారండి, ఆయన మాటే అన్నాడు, కానీ లోతు గారిని చేయి పట్టుకు మరీ లాగడానికి వచ్చాడు కదండి. చేయి పట్టుకుని లాగడానికి వచ్చినా మాత్రం ఈయన మాత్రమే వచ్చాడు, మాట మాత్రం సెలవిచ్చిన తోడనే కుటుంబం అంతా రక్షించబడింది. మన భక్తి ఎలా ఉంది అసలు? ఎందుకంటారు? ఎందుకంటే ఒకటే కారణం, ఏంటో చెప్పమంటారా? దేవునికి నోవహు విధేయుడైతే కుటుంబం నోవహుకు విధేయులయ్యారు. చెప్పండి, దేవునికి నోవహు విధేయుడయ్యాడు వాడ కట్టడానికి, కుటుంబం ఏమనాలి? నాన్నానికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఇంత పెద్దవాడు ఎందుకనాలా? అది ఏమనాలి? 3 అంతస్తులు ఎందుకనాలా? మరి ఏమనాలి? ప్రజలంతా నవ్వుతున్నారు ఎందుకనాలా? మారు మాట మాట్లాడకుండా నాన్న ఏ దూలం తెమ్మంటే ఆ దూలం తెచ్చి, ఏ కీలు పూయమంటే ఆ కీలు పూసి, 3 కొడుకుళ్ళు 3 కోడళ్ళు, భార్య, ఎంత గౌరవించారండి ఆ మాటకి. ఎవరి భక్తిపరుడు మీ ఇంట్లో ఉంటే, ఆ భక్తిపరుని మాట చొప్పున మీరు బ్రతుకుతుంటే మీరు నావహ కుటుంబమే. అంతే, ఒక విధంగా అందరూ కూడా విధేయులైపోయినట్టు దేవునికి. దేవునికి నావహకు మాత్రమే ఉందా బంధం, కానీ నావహు ద్వారా దేవునితో ఆ కుటుంబానికి ఏర్పడింది ఒక అద్భుతమైన సంబంధం. మరి మీ కుటుంబానికి ఏర్పడాలంటే ఏమండి? నేను అదే చెప్తున్నానండి ఆయన్ని, నా మాటనండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా అంటున్నాను అంటున్నారు సచివీన్ గారు. వింటలేదట అమ్మా, నా మాటనండి, నావహు గారి మాట విని కుటుంబం అంతా రక్షించబడింది, నా మాట వినండి పలవరాజు గారు అంటుంది ఆవిడ పాపం. అలాగే మీలో కూడా కొంతమంది ఉన్నారు. మరి కరెక్టే, అసలు రాజీ పడద్దాం, అదే రైట్. అయితే విషయం ఏంటంటే, ఆ మాట వినాలంటే వినేటట్టుగా వాళ్ళని కాస్తంత జాగ్రత్తగా ఏమంటారు, మెత్తటమా మేగటమా
జో కొట్టడం అంట కాస్తంత. తల్లి కూడా బిడ్డని కొన్నిసార్లు ఆదరించకపోతే తల్లి మీదే తిరగబడతాడు, అవునా కదమ్మా? పాలిచ్చే తల్లి ఆ బిడ్డను ఆదరించకపోతే తల్లి మీదే తిరగబడతాడు. పశువుడే అంత పని చేస్తుంటే ఈయన పశువుడేటమ్మా? ఎంత జాగ్రత్తగా విధేయుడు అవ్వాలంటే నాకేం తెలియదండి ఆ సంగతి, నా భార్య చూసుకుంటుంది, నాకేం తెలియదండి ఆ సంగతి, ఆయన చూసుకుంటాడు. లేకపోతే ఏమనండి, ఏదైనా ఉంటే చెప్పేదే ఆమె, లేకపోతే ఆయన ఎలా ఇస్తారు? వాళ్ళు ఇవ్వాలి గౌరవం, మనం తీసుకోకూడదు. నీకేం తెలీదు అంటాం మనం, అప్పుడు వాళ్ళు అంటారనమాట నీకే తెలీదు. మనం ఎందుకు అనాలి, ఎందుకు అనిపించుకోవాలి చెప్పండి. నాహో గారు ఎక్కడైనా భార్యను తిట్టాడా? కుమారులను కొట్టాడా? ఎరా దూలం జారిపోయిందని కొట్టాడా? జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి. బైబిల్ ఒక మాట చెబుతుంది, భార్య తన పవిత్ర ప్రవర్తనను బట్టి, నడవడిని బట్టి భర్తను రాబట్టవచ్చని. అది మనకు లేదని నేను అంటలేదు, కానీ పవిత్రత ఉంది కానీ నడవడికలోనే కాస్తంత తేడా వస్తుంది. ఆ నడవడికే చిన్నదే, చిన్న విషయం. ఆయన మనసు ఏంటో తెలుసుకోవాలి, లేదంటే భార్య మనసు ఏంటో భర్త తెలుసుకోవాలి. కాస్తంత జాగ్రత్తగా ఉంటూ దేవునిలోనికి నడిపించుకోవాలి, దేవునిలోనికి నడిపించుకోవాలి. మీరు అందరూ ఏమనుకుంటారంటే మేమంటే అస్సలు పడదండి ఆయనకి అంటుంటారు, కానీ మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నట్టు ఊరుకుంటారు వాళ్ళు? చెప్పండి, అస్సలు ఊరుకోరు. ప్రేమ లేకదు, మన విధానం ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళకి, మన విధానం తెలియట్లేదు. పోనీ మన విధానం తప్పని కాదు, తప్పని కాదు. తప్పు అయితే ఎలా వదిలేస్తారు మనల్ని? వదలరు, తప్పు కాదు. ఆ విధానం ఏంటో అలా అర్థం కావట్లేదు. అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన, తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుని మాట విన్న నోవహు తన కుటుంబంతో ఏం పంచుకున్నాడో, ఏం మీటింగ్ పెట్టుకున్నాడో, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, మనం వాడగట్టాలి, ఇంత ఉండాలి, ఇంత కొలతలు ఎలా ఉంటాయి, జంతువులన్నీ దాంట్లోకి వస్తే వాటి అన్నిటికీ ఆహారం మనమే దాచిపెట్టాలి. అసలు మనం బతకడానికి కూర్చుకోవడం కష్టమైతే ఈ జంతువులంటికి మేత ఎక్కడి నుంచి తేవాలి? మరలా లోకం నుంచి కూర్చుకోవాలి. వీళ్ళే ఎంత పని చేసి ఉంటారండి ఆ నోవహు మాట కొరకు, ఆ కుటుంబం అంతా. ఆ పని చేయటం ద్వారా వాళ్ళు నీతిమంతులైపోయారు. కొంతమంది నీతిమంతులైన వారు, మరి కొంతమంది నీతిమంతులు ఎలా చేయగలరో తెలుసా? పని చేయించుట ద్వారా. మనం తప్పిపోయి కాదు, ఎవరికో చెడు ఆలోచన వచ్చింది, ఏదో దేవుళ్ళలోంచి తప్పుడు ఆలోచన ఇలా చేసేద్దామని వచ్చింది. తానా అంటే తందని అనకూడదు, వద్దు. దేవుళ్ళు యథార్థంగా ఉందాం, ఒక్కరు అడ్డుపడినా సరే ఆ చెడు కార్యం ఆగిపోతుంది కదా. మనం ఎందుకు అడ్డుపడలేకపోతున్నాం? మన దేవుడు అండి. మనకు ఎంత జ్ఞానం ఇచ్చారు బైబిల్లో చూడండి, ఎలా కుటుంబాలను కట్టుకోవాలో చెప్తున్నాడు ఆయన. కట్టుకోవచ్చు, కట్టుకోలేమా? సరే, నేను నోవహు గారు చక్కగా దేవుని కుటుంబాన్ని ఆయన మంచిగా హ్యాండిల్ చేస్తూ చక్కగా భార్యతో బిడ్డలతో అనుబంధం కలిగి ఉన్నాడు ఆయన. అవును, అసలు ఒక కుటుంబంలో ఇద్దరు కోడలు ఉన్నారంటే రోజు రణరంగంలో ఉండదండి కుటుంబం అంతా. ముగ్గురు కోడలు అండి ఆయనకి, తెలుసా మీకు? గోడలు కట్టేసుకుంటాం కదండి అన్నదమ్ములు. ఎందుకు, ఎవరు వచ్చిన తర్వాత? నేను అన్నం, మీరే అన్నారు, నాకు సంబంధం లేదు. నేను అన్నా మాట, ఎవరు వచ్చిన తర్వాత గోళ్ళ కట్టేసుకుంటారు అన్నదమ్ములు? మనం అనకూడదండి, మనం సిక్కుల్లో పడతాం. చూసారా, ప్రాబ్లం వచ్చేస్తుంది. కానీ ముగ్గురు కోడళ్ళతో, ముగ్గురు కొడుకులతో, భార్యతో ఎంత పెద్దవాడు నిర్మాణం చేసాడండి ఆయన. మళ్ళీ 100 సంవత్సరాల పైనే కట్టాడు, అది అన్న చిన్నవాడా? మళ్ళా వాటికన్నిటికీ, జంతువులన్నిటికీ ఆహారం అంతా పోగేయటం. చూసారు, అది విధేయత. ఆ నోవహు గారి విధేయత, దేవునికి లోబడి నా విధేయత. వెనుకున్న వారు నీతిమంతులు కారు వాళ్ళు, కానీ వాళ్ళు నీతిమంతులుగా తీర్చేసింది. నీతిమంతులు కాపాడబడేటట్లుగా కాపాడబడ్డారు వాళ్ళు. లోతు గారు కూడా నీతిమంతుడే, కానీ ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడమ్మా? నీతిమంతుడు దినదినము తన నీతిగల మనసును నొప్పించుకుంటున్నాడట. మనం కూడా అంతే కూర్చుని ఏడుస్తుంటాం కదా అలాగే. ఏంటమ్మా భక్తే అది కూడా, కానీ ఎవరిని కాపాడగలిగాడు ఆయన? ఆయన ఏం చేసేవాడో చూడండి, సుధుమ కుమార పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన ఏం చేస్తుంటాడు. రోజు ఆయన చేసే పని ఏంటి? ఈ మధ్య రోజు నేను సాయంత్రం మాటలు అలాగా
ఒక 9 కిలోమీటర్ల సైకిల్ మీద పోతున్నాను. నాతో కొంతమందిని తీసుకుని ఏంటంటే ఎలా వచ్చేస్తున్నారంటే అని అడుగుతున్నారు అందరూ. కాస్తంత మంచి గాలి పీల్చుకుందామని వస్తానని చెప్పాను. కానీ మరి ఈయన కూడా మరి ఎందుకు వెళ్తున్నాడో ఏంటోనండి, ఎక్కడ కూర్చుంటున్నాడట? 19వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండము 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలం ముందు టైం చెప్పండి, ఎప్పుడండి? ప్రాంతం చెప్పండి. సొదొమ, సొదొమ పట్టణం. ఎక్కడ కూర్చున్నాడో చెప్పండి. గవిని. సొదొమ చేరినప్పుడు ఎవరు దేవదూతలు? లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. చరిత్రకారులు చెబుతున్నారు ప్రతిరోజు అదే పనట. ఆయన ఉదయం అంతా సాయంకాలం అయ్యే వరకు కూడా, ఉదయం సాయంకాలం అయ్యే వరకు కూడా ఆయన సొదొమ పట్టణంలో ఉంటాడు. సాయంకాలం అవగానే ఊరి గవిని దగ్గరికి వచ్చేస్తుంటాడు. ఎందుకంటే ఆ ఊరిలో చాలా ఘోరం జరిగిపోతుంది చూడలేక. ఏం జరుగుతుంది అంటే కింద రాయబడిన మాట 4వ వచనం. వారు పండుగనకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేస్తూ ఉంటారు. దేనికంటే ఆ వ్యభిచారం. ఆ వీధిలో ఉండొద్దు అంటాడండి దేవదూతల్ని, ఎందుకంటే ఇది చాలా చెడ్డ ప్రదేశం. అంటే లోతుగారున్న సొదొమ పట్టణం ఎలా ఉందంటే వ్యభిచారంతో నిండిపోయింది. ఎవరెవరంటే బాలురు, పెద్దలు, చిన్నలు, ముసళ్ళు అందరూ. అలాంటి చోట ఈ నుండి ఉండలేక, వారితో కలవలేక, హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకున్నవాడు గనక ఊరి గవనికి పోయి అక్కడ ఏడుస్తూ కూర్చుంటున్నాడు. కనీసం మరి కుటుంబం, మరి ఈయన ఒకడు యాడ్మెంట్, ఇంకెవరు రావాలి కూడా? భార్యది, కొడుకు లేరు, నిశ్చితార్థమైన అల్లుడు లేరు, కూతురు లేరు, వాళ్ళు ఉండగలుగుతున్నారు అక్కడ. ఈయన ఉండలేకపోతున్నాడు. దేవునికి నచ్చనివి కొన్ని ఉంటుంటాయి. అందులో నువ్వు ఉండగలుగుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు దూరంగా ఉన్నాడని. ఈయన ఉండలేక ఊరి గవనికి వచ్చేసి కూర్చుని ఏడుస్తున్నాడండి, బాధపడుతున్నాడు. కుటుంబం రక్షించబడలేదు. ఎందుకంటే ఆయన ఆ విషయం వారితో చెప్పిన వారు వినలేదు. నీకు ఇంకా ఇక్కడ ఎవరున్నారు, తీసుకుని త్వరగా రా అని దేవదూతలు పిలిచినప్పుడు ఆయన త్వర త్వరగా వెళ్ళి అల్లుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. కొడుకులు ఎలాగో చెడిపోయారు. పనివారేరండి, అబ్రహాముకు పనోళ్ళు ఉన్నారు కదా, ఈయనకి పనోళ్ళు ఉన్నారు కదా. ఆ పనోళ్ళకు పుట్టిన 318 మంది యోధులయ్యారు అబ్రహాం గారికి. ఈయన దగ్గర పనోళ్ళు ఏంటండి, ఎలా తయారయ్యారు? పాపలో పడిపోయారు. ఇంకెవ్వరూ లేరు. లోతు గారికి సంబంధించిన ఏ ఒక్కరూ కూడా నీతిగా లేరు. భార్యకు లోకాశ, బిడ్డలకేమో అజ్ఞానం, కుమారులు కలిసిపోయారు, అల్లుళ్ళు కలిసిపోయారు. మామగారు మతిపోయిందా మీకు? ఇప్పుడు ఏంటి మీరు ఇంత మంచి ప్రాంతాన్ని వదిలేసి పోదామంటారేంటి? ఇది మంచి ప్రాంతం అట. చూసారు, నీ భక్తి నీ ఒక్క దానిలోనే ఉంచుకుంటే, నీ ఒక్కనిలోనే ఉంచుకుంటే అది ఎవ్వరికి ఉపయోగం కాదు. అది ఎవరికి ఉపయోగం కాదు. అది ఒంటిగా ఉంటే మరణిస్తుంది. అది లోతుగారు తదనంతరం ఈ భక్తిలో కొనసాగిన వారు ఎవరో చెప్పగలరా మీరు? ఎవరు? నోహ గారు తదనంతరం చెప్పుకోదగిన వ్యక్తి ఎవరంటే షేము. చెబుతాం మనం ఆ వంశావళిలో నుంచి అబ్రహాము గారు వచ్చారు, ఆ వంశావళి నుంచి దావీదు గారు వచ్చారు, ఆ వంశావళి నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ వంశావళి అద్భుతంగా ఉంటుంది. నాహో గారి వంశావళి. మరి లోతు, లోతు కూడా సేమ్ వంశావళి నుంచి వచ్చాడు. కానీ లోతు వంశావళిని పక్కకు పెట్టి ఆలోచిస్తే లోతు తర్వాత ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. మీ తర్వాత ఎవరైనా ఉన్నారా అంటే ఏం చెప్తారు? మీ భక్తి నిలబెట్టేవారు ఎవరైనా ఉన్నారా? విశ్వాసం అనేది జనిస్తుంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని వైర్లు కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి కరెంట్ అక్కడికి రావాలంటో అనుకోండి, ఏం చేస్తారండి? ఇంకో వైర్ కలుపుతారు దీనికి, అంతేనా? కలిపితే ఏమవుద్ది? మరి ఇంకో చోటకి వెళ్ళాలంటే ఆడ కలుపుకుంటారా? ఇది కూడా అంతే. తరం నుంచి తరం, తరం నుంచి తరం భక్తి జనరేట్ అవ్వాలి. విశ్వాసం తరతరాలుగా వర్ధిల్లుతూ రావాలి. అలాగ బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు తిమోతి. తిమోతి అండి,
తిమోతుకున్న విశ్వాసం పౌలు గారిని వెంబడించడాన్ని బట్టి విశ్వాసం లేదు. విశ్వాస అయిన తర్వాత పౌలు గారిని వెంబడించాడు. ఎందుకంటే పౌలు గారి వీరత్వం, ఆయన పడుతున్న శ్రమలు ఆయనకి బాగా నచ్చినవి. ప్రాణాలకు తెగించుంటాడు పౌలు గారు. అందుకే నా ప్రియమైన కుమారుడా, నీవే ఈ వాక్యాన్ని అందించాలి అని చివరికి మరణానికి ముందు ఉత్తరం రాస్తాడు, తిమోతికి రాస్తాడు. ఎంతమంది ఉన్నా సరే నిజానికి ఆ విశ్వాసం ఆయనలో ఎక్కడిది అని మనం ఆలోచన చేయగలిగితే చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన చివరి పత్రిక అండి ఇది. అందులో చెబుతున్నాడు చూడండి ఆయన 1వ అధ్యాయం, ఇవి ఒక్క మాటే ముగించేసుకుందామండి. మొదటి అధ్యాయము 3-5 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదామండి. నా ప్రార్థనలు ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకునుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవాలని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అంటూ పౌలు గారు ఇంట్రడక్షన్ ఇచ్చుకున్న తర్వాత తిమోతి గారి గురించి చెప్తున్న మాట, ఆ విశ్వాసం నేను ఎలాంటి విశ్వాసం అయితే కలుగున్నానో నిష్కపటమైన విశ్వాసం అది నీలో కూడా ఉంది. ఆ విశ్వాసం అంటే నేను ఎలా ఉన్నానో నువ్వు అలాగున్నావు కనుక రాస్తున్నాను నీకు అని అర్థం. మీకు అర్థమైందా? నాకెందుకు చెప్తున్నారని అంటే, ఎందుకంటే నన్ను బట్టి చూస్తే నాకు లాంటి మనసు నీకుంది కాబట్టి నీకు చెప్తున్నాను అన్నట్టు అనమాట. ఆ విశ్వాసం నీకు ఎలా వచ్చిందో నాకు అర్థమైంది. ఎలా వచ్చింది? మొదట నీ అవ్వ అంటే అమ్మమ్మ, అమ్మమ్మలో ఉందట లోయి ఆమె పేరు. ఏం పేరండి? లోయి. అసలు పౌలు గారి శ్రమలను చూసి తిమోతి గారు పరిపూర్ణ విశ్వాసిగా మార్పు చెందితే మరి లోయి అమ్మగారి విశ్వాసం ఎలాంటిదో, ఎవరిని చూసిందో. అప్పటికి భక్తుల్ని చీల్చి చెండాడేస్తుందండి రోమా ప్రభుత్వం. అలాంటి కాలంలో ఈ లోయి ప్రభునందు విశ్వాసం ఉంచింది. అంటే ఈ లోయి అనే ఆమె బ్రతుకున్నప్పటికీ యేసుక్రీస్తు వారు ఇంకా భూమి మీద సజీవుడిగానే ఉన్నాడేమో బహుశా, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చూపిన ఆ ప్రేమను బట్టి ఆమెలో విశ్వాసం జనించింది. ఆమె సిలువ మరణాన్ని బట్టి ఆ విశ్వాసం తొలగిపోలేదు. ఇక లోయలోను తర్వాత నీ తల్లి అనే యునీక్లను ఎక్కడి నుంచి వచ్చిందని యునీక్లోకి? లోయలో నుంచి. అమ్మమ్మలోంచి ఎవరిలోకి వచ్చిందట? అమ్మలోకి వచ్చిందట. యునీక్లోను వసించను అది నీయందు. ఏది? అదే లోయలో ఉన్నదే, యునీక్లో ఉన్నదే, నీలో ఉన్నది. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూసారా? మనం చిన్నగా అనుకుంటూ ఉంటాం. మీరు జాగ్రత్తగా బ్రతకగలిగితే మీ వెనకున్న తరాలకి మీ నుంచి విశ్వాసం వెళ్ళిపోద్ది. ఎక్కడిది? మా అమ్మమ్మ అంటాడనమాట అప్పుడు. మా తాతయ్య అంటాడనమాట. ఒక విధంగా చెప్పాలంటే మా తాతగారు 2 సంవత్సరాలే బ్రతికాడు. ఆ 2 సంవత్సరాలను ఖచ్చితంగా క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో బ్రతికాడు, వెనక్కి తిరగలేదు. ఆ వయసులో రావడం కష్టం, వచ్చినా అందరూ అనేక మాటలు అంటారు, నిలబడడం కష్టం. ఈ వయసులో మనమే చూడండి తప్పడుగులేసేస్తున్నాం. కానీ ఓర్చుకున్నాడు ఆయన. చాలామంది చాలా రకాలుగానే వారండి. ఓర్చుకున్నాడు ఆయన. ఆ ఓర్పు, ఆ సహనం, ఆయనలోని విశ్వాసం మా కుటుంబంలో జనించింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన అనుభవంలో ఉన్నవాడు, పెద్దవాడు. నేను చిన్నోడినప్పటికీ 10th క్లాస్ పూర్తయిన తర్వాత నేను దేవుళ్ళకి వచ్చాను. నేను చిన్న నాకు అంత పూర్తిగా తెలియదు. కానీ మా అక్క మాటలను బట్టి మేము బైబిల్ చదువుతూ కొంత నేర్చుకున్నాను. నేను మా తాతగారు అనుభవం కలిగిన వాడు కనుక త్వరగా ఆయన నిజాన్ని గ్రహించుకున్నాడు. ఆయన ద్వారా 2 సంవత్సరాలు నేను బలపడ్డాను. మేము ఇద్దరం కలిసి చర్చికి వెళ్తుండేవాళ్ళం, సౌరపల్లం కలిసి. ఇక్కడ చర్చికి కూడా చాలాసార్లు వెళ్ళాం. మా తాతగారి పేరు చెబితే ఇప్పటికే చర్చిలో చెబుతుంటారు. అంటే విశ్వాసం చూడండి, ఏదో ఆ కులం మంద కాదని మతం మంద కాదని అనుకోలేదు ఆయన. ఎవరున్నా సరే ముందు నేను దేవుని వాడిని అనుకున్నాడు ఆయన. అందుకే చాలామంది తెలుసు ఆయన. ఎందుకంటే ఆయన మా తాతయ్య గారని ఎవరికి తెలీదు, అది విషయం.
ఎవరండి బాబు అని అడుగుతున్నారు ఒకసారి నన్ను. మన ఆది కాపు గారు వచ్చేవారు కదా ఇది వరకు, ఆయన వాళ్ళ మనవడని వారు నన్ను, ఆయన బట్టి గుర్తింపు. చాలా ఆశ్చర్యం అవుతుందండి. కానీ ఒకటే చెప్తున్నాను ప్రియమైన వరలరా, నాకు సమయం లేదు. విశ్వాసం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విద్యుత్ తీగల్లో విద్యుత్ ఎలా వెళ్తుందో విశ్వాసం కూడా అలానే ఉంటుంది. నీ తర్వాత నీ బిడ్డల్లోనికి వస్తుంది. నువ్వు జాగ్రత్తగా బ్రతికితే, అడుగు వెనక్కి పడకపోతే, లేకపోతే కట్ అయిపోతుంది. అక్కడ లైన్ కట్ అయిపోతుంది. కట్ అయిపోయింది అనుకోండి, కట్ అయిపోతే ఏమవుద్ది చెప్పండి? షాక్ కొట్టేస్తుంది. రెండు లైన్ కట్ అయిపోతే ఏమవుద్ది? ప్రమాదం. కట్ అవ్వకుండా చూసుకోవాలి. నీ అవ్వయ్య అయిన లోయలోను, నీ తల్లి అయిన యునీక్లోను, అదే నీయందును సహా వసించుచున్నది, విశ్వాసం నివసించుచున్నదట. ఆహా, ఎంత మంచి మాట అండి, అద్భుతం. విశ్వాసం నివసించాలట మనలో, అప్పుడు నువ్వు దేవుని కార్యానికి ఎంతకైనా తెగిస్తావు. ఏమండి, పౌలు మరణానికి తెగించి సేవ చేస్తుంటే, అలా మరణానికి తెగించి పౌలు గారిలా కనపడ్డవాడు, పౌలు గారి దగ్గర ఒకడు ఉన్నాడు, ఆయనే తిమోతి. అందుకే చెట్ట చివరి పత్రిక తిమోతికి రాస్తా, నేను బంధింపబడ్డాను, నా గురించి ఆలోచించకు, నీవు ప్రకటించు, నీవేం చేస్తావంటే త్వరగా ఎవరికైనా అప్పచెప్పు, ఎందుకని నువ్వు కూడా బ్రతకు, నిన్ను కూడా చంపేస్తారు, నువ్వు యవనస్తుడివే అయినా కూడా నేను బ్రతికే విధానంలో బ్రతకాలనుకుంటున్నావు కదా నువ్వు. అప్పగించే ముందు అర్జెంటుకి ఎవరికైనా నమ్మకము సామర్థ్యము గల వారికి ఈ బోధన అప్పగించు అంటున్నాడు ఆయన. చూడండి, నోవహు కుటుంబమా మీది, లోతు కుటుంబమా, లోయలోని విశ్వాసమా మీది, ఎన్నికల్లో నివసించిన విశ్వాసమా, తిమోతి లాంటి మీ పిల్లల్లో కూడా అది నివసిస్తుందా? అమ్మ నిజం చెప్తున్నానండి, మీరు ఎంత భక్తి పొరలైనా సరే అడుగు వెనక్కబడితే మీ పిల్లలు మాత్రం స్థిరం అవ్వలేరు. ఏ నువ్వేం చేసావు, ఒకసారి దేవుణ్ణి నమ్ముకుని అంటారమ్మా, సిగ్గుతో చచ్చిపోతాం మనం, బ్రతకలేం, అయిపోయినట్టే మన జీవితం. ఏ చిన్న అపరాధం మనం భక్తిలో చేయడానికి వీల్లేదు. అడుగు వెనకబడ్డానికి వీలు, పడిందా నీ పిల్లల్ని పోగొట్టుకున్నావు జాగ్రత్త అంతే. అడుగు వెనక్కి పడిందా నీ పిల్లల్ని పోగొట్టుకుంటావు జాగ్రత్త. ఇక వాళ్ళు నువ్వు కాపాడలేవు, నీ వల్ల కాదు, చేయి దాటిపోయారు. నువ్వేమైనా చేయొచ్చు ఇప్పుడు? నువ్వు పొరపాటు చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ నిలబెట్టి దేవుళ్ళో, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. బైబిల్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ప్రేమని వాళ్ళ, ఎన్నో విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పాలి కానీ ఇప్పుడు చెప్పడానికి నాకు సమయం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఎలాగైనా దేవుళ్ళో మనం ఎదగొచ్చు, నిలబడొచ్చు అనుకుంటుంటారు. అలా నిలబడలేరు. ఎందుకో తెలుసండి, నీ పిల్లలు నిలబడాలంటే నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. నావగర చేశాడు ఆయన, అందుకు వారు నిలబడ్డారు. ఒక మాట చదువుతాను చూడండి, ఈరోజు సేవకుల పిల్లలు కూడా చాలామంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. తప్పిపోయిన పిల్లలు ఉంటే సేవ చేయడానికి కూడా అర్హులు కారని తిమోతికి రాశాడు పౌలు గారు. నా గురించి చాలామంది ఏమంటారంటే, పిల్లల్ని అసలు బయటకు రానివ్వడండి, బంధిం చేస్తాడండి ఆయన, ఎందుకోనండి అలాగ అంటుంటారు. ఎందుకు తెలుసా, సేవకుడిగా బతకాలని ఆశగా ఉంది. నా బిడ్డలు తప్పు చేస్తే నేను సేవకుడిగా పనికిరాను, నేను రాజీనామా చేసేది సేవకి. వాక్యం చెబుతుంది, నీ బిడ్డే సరిగా లేనప్పుడు నువ్వు వాక్యం చెప్పడానికి పనికి రావు. అందుకే చాలామంది బోధకులు మాకు దర్శనాలు వచ్చినాయి అంటారు, మాకు స్వప్నాలు వచ్చినాయి అంటారు, మాకు పలానా ఆ ప్రాంతాన్ని దేవుడు వెళ్ళమని అంటారు. కరెక్టే, నీ బిడ్డ ఎలాగున్నాడు, నీ బిడ్డ ఎలాగున్నాడు, నీ బిడ్డ కాలేజీల చుట్టూ తిరుగుతున్నాడు అమ్మాయిల వెనకాల. మరి నువ్వెలా సేవకు ఉపయోగపడతావు, నీ సేవ ఎలా డెవలప్ అవుతుంది, అది నేనైనా అంతేరే పొద్దుట. మొన్న సేవకుడు వచ్చారు నా దగ్గరికి, అంటే నాకు తెలియకుండానే మేరీ గారు ఎవరో సేవకులు వచ్చారంట ఈ పక్కనంటే, ఒకసారి మా పాస్టర్ గారిని కలుసుకోమంటే ఆయన వచ్చాడు. నాకు తెలియదు ఆయన పిలిచినట్టు, వచ్చి పైకి పీడి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్నాడట ఈయన అంటూ ఆయన భయపడుతూ వచ్చాడట ఆయన చెబుతున్నాడు. వచ్చిన తర్వాత ఎంతో ప్రేమగా మాట్లాడి, చేయండి పరిచర్య, ఈ గ్రామాన్ని మొత్తానికి దేవుని కొరకు సంపాదించాలి మనం అన్నాను అని కానుకిచ్చి, ఆయన ప్రార్థన చేసి నేను ప్రార్థన చేసిన తర్వాత ఆశ్చర్యపోతున్నాడు ఆయన. నేను సేవకులకు విరోధిని కాదు, ఎవరు సేవనైనా ప్రోత్సహిస్తాను. అందరు అనుకుంటారు సేవకులు వ్యతిరేకంగా మాట్లాడుతాను, అవ్వ ఎప్పుడు మాట్లాడను అలా నేను. కానీ ఒకటే, నువ్వు సేవ చేసే అర్హత ఉంటే సేవ చేయి. నేనండి అంతే, సేవ చేసే అర్హత నాకు ఉంటేనే చేయాలి. ఏ అర్హత లేదని సేవకుని చేశాడు, కనీసం ఇప్పుడైనా సేవకుడు ఎలా ఉండాలి, అలా ఉండకపోతే ఎలాగా, ఆయన మనకు అవమానం కదా. అలా బ్రతకాలి. మనిషిగా చూస్తే నాకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి, చంపుకుంటేనే సేవకుని అవుతాను, చంపుకుంటేనే సేవకుని అవుతాను. నా బిడ్డలు నా మాట ప్రకారం వాడ కట్టం కడదామంటే రెడీ అనాలి,
ఇల్లు విడిచిపెట్టి పోదామంటే రెడీ అనాలి. అంతేకాని మేము రావు, అది మాకు చెందుతుంది అన్నారంటే నేను సేవకు పనికిరాను. నావహు అలాంటి పరిచర్య చేశాడు. తెలుసా మీకు, ఒక మాట చదువుతాను చూడండి. హోషేయా గ్రంథం 3వ అధ్యాయం, హోషేయా గ్రంథం 3వ అధ్యాయం. క్షమించండి, 4వ అధ్యాయంలో ఉంది. 4వ అధ్యాయము హోషేయా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం చూడండి. నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు. ఏం లేదటండి, అది ఎంత ఉందండి బైబిల్లో. అంటే మనం బైబిల్ జాగ్రత్తగా ధ్యానించమన్నమాట. అందుకే జ్ఞానం లేని వారై నశించుచున్నారు. చూడండి, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి కనుక నేను నీ కుమారులను మరతును. అయ్యో చూడండి, అమ్మ బిడ్డ తప్పిపోయాడంటే ఎవరు మర్చిపోయారు తెలుసా? దేవుడు మర్చిపోయాడు. ఎందుకు చూడండి, నేను మాట్లాడుతాను. మీరు మీలో చాలామంది మరి చెయ్యి ఎత్తుతారు, ఎత్తరన్నా తెలియదు. నేను ప్రతిరోజు బైబిల్ ధ్యానిస్తాను, లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటాను. అయినా సరే నా కొడుకు తప్పిపోయాడు అని వాళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నారు ఎవరైనా? వాక్యం చెబుతుంది, నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే నీ బిడ్డ దేవుళ్ళో ఉండి తీరతాడన్నది దేవుడు చెప్పిన మాట. ఈనాడు బోధకులు కూడా వాక్యం చదువుకునే తీరుకుంటలేదు. మరి సేవ చేసి తీర్చిన సమయం వచ్చేసింది కదా. అందుకు దేవుడు క్రమాన్ని నేర్పాడు. నేను సౌరభ్యంలో ఉండగా మా అత్తగారు 3 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటుంది. ఆవిడ బైబిల్ చదవటం రాదు కాబట్టి. తర్వాత మా అక్క, ఆవిడ కూడా 4 గంటలకు ఆ టైంలో 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవటం అలా చేసుకుంటాను. వాళ్ళ దగ్గర క్రమం నేర్చుకున్నాను నేను. నేను 3 గంటలు లేచి బైబిల్ చదువుకుంటూ ఉంటాను, ప్రార్థన చేసుకుంటాను. అప్పుడు 4 గంటలకు నా పిల్లల్ని లేపుతాను. మేము ప్రార్థన చేసుకున్నాక 4:30కి మిమ్మల్ని లేపుతాను. ఎలాగా? ఫోన్ ద్వారా. చూసారా, నాకు జాగ్రత్త లేకుండా మిమ్మల్ని లేపు, నేనేం చేయాలి చెప్పండి. అమ్మ నువ్వు బైబిల్తో ఉంటే కనుక, నువ్వు వాక్యం ధ్యానిస్తే, దేవుని మనసు గ్రహిస్తే, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే నీ బిడ్డ తప్పిపోడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పోనీ తప్పిపోయాడు ఇప్పటికే, ఎప్పటి నుంచి చూడు, ప్రయత్నించి ఖచ్చితంగా పట్టుకుంటావు. బిడ్డలను ఏంటండి ఎవరినైనా పట్టుకుంటాం. వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించాలి. మనం ఏదో ఆచారాలకో సాంప్రదాయాలకో, మా శాఖ వేరు, మీ శాఖ వేరు, మీది ఏ శాఖ అని అడుగుతున్నాను నన్ను. ఇదేదో పెద్ద ప్రమాదంలా ఉందనుకుని ఏ శాఖ కాదని చెప్పాను. అంటే ఏ సంఘం, మీ సంఘం ఏంటి, మా సంఘం ఏంటో చెప్తే మిగతా సంఘం వాళ్ళు రారని చెప్పడం మానేశాను, బోర్డు కూడా తీసేశాను. మా సంఘం ఏంటో చెప్తే మిగతా వాళ్ళు వచ్చేలా లేరు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు చెబుదాం. ఇప్పుడు ఎందుకని, ఇంకా ఎందుకంటే ఆటంకం అన్నమాట. ముందేం చెప్తున్నారు, మన సంఘమే సత్యం, ఆ సంఘం అబద్ధం. ఏ సంఘం అబద్ధం, దాని పేరు చెప్పి. ఇప్పుడు ఎలాగైనా పట్టుకోవాలమ్మా, చిన్న ఆయుష్కాలం. ఎవరు నిజంగా చెప్తున్నానండి, 4 క్రితం చచ్చిపోయేవాడిని నేను. 4 క్రితం నా భార్యను రమ్మన్నాను సాక్ష్యం చెప్పడానికి, ఇవి రాలేకపోయింది. కల్లారా చూసింది ఆమె, టిఫిన్ పెట్టింది 11 గంటలకు ఆదివారం ఆ రోజు. అంతేనండి, ఆ టిఫిన్ చేశాను ముందు రోజు ఉపవాసం. టిఫిన్ చేశాను, కాసిన మంచినీళ్ళు తాగాను, కొంచెం పొలమలారింది, పైకి వచ్చాను. ఏంటో చెమటలు పోస్తున్నాయి, శ్వాస ఆటలేదు, కిందకి వెళ్ళాను. ఏంటంటే అలా ఉన్నారంటుంది, ఈ నాకు ఏం గాలి ఆటలేదు అంటున్నాను. గబగబా పైకి వచ్చారు, ఫ్యాన్ వేశారు, మంచం వేశారు, మంచం మీద పడుకున్నాను. ఒళ్ళంతా చల్లబడిపోయింది. నా బిడ్డలు కాళ్ళు చేతులు, నా తల్లి, నా భార్య, నా బిడ్డలిద్దరూ, ఈ 4 కాళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు రఫ్ చేస్తున్నారు. అయిపోతుంది, ప్రాణం ఇంక లేదు, ఇంక అయిపోతుంది. ఇక అలాంటి సమయంలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. చూసారా, నిజానికి మా తాతయ్య గారిది 20వ తారీఖు అన్న సంగతి నాకు అప్పుడు గుర్తొచ్చిందండి. 20 నేను ఎందుకు చచ్చిపోవాలను, అసలు నేను 20 ఏదో ఉందని మర్చిపోయాను. అది ఏ 20? వచ్చే నెల 20. ఆ 20 ఈరోజు నన్ను బ్రతికించుకున్నాడండి. ఇదిగో ముందు మెసేజ్ మాట్లాడాడు తమ్ముడు, అసలు నిజంగా నేను వాళ్ళ గురించి చెప్పటమే చాలా తక్కువ అండి. ఎందుకంటే నా చెప్పలేను, మాటలు సరిపోవు వాళ్ళు చేసిన త్యాగానికి. నాకు ఎప్పుడో చిన్నప్పుడు వాంతులు అయిపోతుంటే మా అమ్మ ఇలా తల పట్టుకుని వాంతి చేయించింది, నాకు అది బాగా గుర్తు.